హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం బాలామృతంతో గవ్వలు చేసుకుందాం, చాలా బాగుంటాయి. బాలామృతం పౌడర్లో పంచదార అన్నీ ఉంటాయి, ఇంకేమి మనం వేయక్కర్లేదు. ఇది చూసారా, ఈ బౌల్ ఉంది కదా, ఇది 100 గ్రాములు ఉంటుంది. ఈ బౌల్తో ఒక పౌడర్ తీసుకున్నాను, బాలామృతం పౌడర్. ఇది అంగన్వాడీ సెంటర్లో ఇస్తారు కదా, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలకు అందరికీ కూడా అంగన్వాడీ సెంటర్లో ఇస్తారు. ఈ పౌడర్తో అన్ని రకాలు చేసి పెడితే పిల్లలకి చాలా బాగుంటుంది, పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసం వెరైటీస్ చూపిస్తున్నాను. నా ముందు వీడియోలో కూడా ఉన్నాయి బాలామృతంతో, అవి కూడా చూడండి. ఒక కప్పు బాలామృతం పౌడర్ తీసుకుంటే ఒక పావు కప్పు, ఈ కప్పే పావు కప్పు గోధుమ పిండి తీసుకోవాలంటే, ఇంకెక్కువేం తీసుకోకర్లేదు. ఇది ఒక బౌల్ తీసుకుందాం. ఇదండి బౌల్లో ఒక కప్పు బాలామృతం పౌడర్, ఇదే కప్పుకి పావు కప్పు ఇవ్వండి గోధుమ పిండి. గోధుమ పిండి ఒక పావు కప్పు తీసుకోండి, సరిపోతుంది. దీన్ని మనం ఇలాగా వాటర్ వేసి చపాతి పిండిలా కలపాలి. ఎక్కువ వాటరు వేయకండి, చూసుకొని వేయండి, ఎందుకంటే ఇందులో షుగర్ ఉంటుంది కదా, అది బాగా కరిగి మనకి జారుగా అయిపోతుంది. అలా కాకుండా గట్టిగా ఇలాగా చూసుకొని కొంచెం వేసి వాటర్ వేసి చపాతి పిండిలాగా గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగా కలుపుకోవాలి. మన చేతికి కూడా ఇది పెద్దగా అంటదు, ఎందుకంటే దీంట్లో ఆయిల్ అన్నీ ఉంటాయి. ఇలా కలుపుకునేక మనం కొంచెం ఆయిల్ కొంచెమే, ఎక్కువ అక్కర్లేదు, తీసుకొని ఇలా రెండు చేతులకి రాసుకొని ఇవి చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. ఇలాగా అంతా కూడా బాల్స్లా చేసుకుందాం. ఇలాగా మనం అన్నీ ఉండల్లా చేసుకుందాం. ఇప్పుడు ఈ ఉండల్ని మనం, ఇది ఉంటుంది కదా గవ్వల బల్ల అంటారు దీన్ని, దీనికి కొంచెం మనం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకుంటే అంటకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి గవ్వల బల్లకి ఇలాగా ఆయిల్ కొంచెం ఇలా రాయండి. రాసిన తర్వాత మనము చేసిన ఉండల్ని ఇదిగోండి, ఏది కష్టం లేదు, చాలా ఈజీ. ఇలా జస్ట్ ఒక చేత్తో అండం రాకపోతే ఇలాగా అనండి. ఇవే మనకి ఇటు నుండైనా అనొచ్చు, అటు నుండైనా చూపిస్తాను మీకు. చూసారా గవ్వ ఇలాగ తేలిగ్గా ఉంటుంది. ఇలా తీసుకోవాలి, ఇలాగా ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇంకొక చూపిస్తాను. ఇలాగా ఆయిల్ చేతికి కొంచెం రాసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇటు నుండైనా ఇలా అనొచ్చు, ఇటు నుండైనా అనొచ్చు, మీకు ఎలాగ అలవాటు అయితే అలా చేయండి. ఇలా ప్లేట్లో ఒక్కొక్కటి పెట్టుకోవాలి. మరొక చూపిస్తాను. కొంచెం చిన్న ముండలు చేసుకుంటేనే బాగుంటాయి, గవ్వలు కాబట్టి లోపల బాగా వేగుతాయి. ఇవ్వండి ఇలాగా లైట్గా, ఇలాగంటే చాలు వచ్చేస్తుంది. మనం అందుకే పీటకి కొంచెం ఆయిల్ రాసుకుంటే మనకు నీట్గా ఇలా గవ్వలగా వస్తుంది. మన దగ్గర ఉన్నవన్నీ అలాగే చేసుకుందాం. ఆయిల్ రాసుకొని ఇలాగా ఇలాగ చేసుకొని ఇలాగా ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నీ కూడా మనం ఇలాగా చేసుకుందాం. ఈ మౌలుకి మనం ఇలా నొక్కేటప్పుడు అంటుకుంటే ఇలా స్పూన్ ఉంటుంది కదా, దాంతో కొంచెం ఇలా తీయండి. మనకి లైన్ పడితేనే గవ్వలు చాలా బాగా కనిపిస్తాయి కదా, తినడానికి కూడా పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ మౌలు మనకి ఎగ్జిబిషన్లో కానీ, స్టీల్ షాపుల్లో కానీ, స్టీల్ సామాన్లు అమ్ముతారు కదా ఆ షాపుల్లోని కానీ, ఎక్కడైనా దొరుకుతుంది. కాజా బల్ల అన్న, గవ్వల బల్ల అని అడగండి, అంటే దొరుకుతుంది బజార్లో. మనకి లేని వాళ్ళు అది కొనుక్కుంటే మనకి ఇది మంచి లైన్స్ పడతాయి, బాగుంటుంది చూడడానికి, పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. మనం ఏది చేసినా పిల్లలకి అట్రాక్షన్గా
ఉండడం కోసమే కదా. ఇవ్వండి, అన్నీ నేను ఇలా చేసుకున్నాను. ఆయిల్ పొయ్యి మీద పెట్టి హీట్ చేశాను, వేడెక్కుతుంది. ఆయిల్ ఇలా పెట్టుకున్నాను కదా, ఇది ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఇవి ఒక్కొక్కటి వేయాలి. కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం మీడియంలోనే పెట్టుకోండి. మరి హైలో పెడితే లోపల ఉడకాలి కదా మనకి. ఇలాగా ఆయిల్కి సరిపోయిననే వేసుకోవాలి. ఇలాగో ఒక 2 మినిట్స్ కదపకుండా ఉంటే బాగా ఏగుతాయి. ఇప్పుడు ఇలాగా కొంచెం కదపండి, చూసారా? ఇంక ఇలా మనం కొంచెం తిరిగేస్తే మరొక 2 మినిట్స్లో మనకి ఇవి వేగిపోతాయి. ఇలా వేయించుకుందాం. చూసారు కదా, ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా రెడ్గా వచ్చినప్పుడు అయితేనే మనకు కరకరలాడతాయి. ఇవి అయిపోయి తీసేద్దాం సైడ్కి. తీసి ఇంకా మిగిలిన ఉన్నవి కూడా ఇలాగ సేమ్ ఇలాగే వేయించుకుందాం. చూసారా సౌండ్ ఎంత గలగలలాడుతున్నాయో. అన్నీ కూడా ఇలా వేయించుకుందాం. బాలామృతంతో తయారు చేసుకున్న గవ్వలు రెడీ అయ్యాయి. చూడండి ఇవి ఎంత కరకరలాడతాయో, చూసారు కదా. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎంత ఇష్టపడతారు ఇలాగా. ఈ బల్ల ఉంటే పర్లేదు, లేనప్పుడు గవ్వల బల్ల అని అడిగితే బజార్లో ఉంటుంది, దొరుకుతాయి. ఇలా ఉండడం వల్ల లైన్స్ వస్తాయి, పిల్లలకు కూడా తినడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బాలామృతంతో మనకి గవ్వలు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా మొదటిసారి చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలు కూడా మీరు చూడడానికి అవుతుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.